धूम्रपान आपके लिए हानिकारक है। సరి పాడుగాను రెండు మూడు రోజులు బాగా పెడతాను. సరి పాడుగాను బాగా పెడతాను. మంట పెట్టుకుందాం అంటే ఎవరు వచ్చి పాడేతలేరు. అని కూడా వచ్చి పాడేతాను. సుమతి ఈ బర్రె మొక్క ముందు లేచిందో లేవదు బారెడు పొద్దు దగ్గర రాకమంటది. ఏంద్రా కర్ర మొక్క పొడా కొద్దిగా మస్క మస్కుంటే కనవన్నే కనబడు పండ్లే కనబడతాయి. మాసిపోయిన మొక్క పొడా మా మాసిపోయిన మొక్క పొన్న కానీ చలి పెడుతుంది మంట పెట్టుకుందా. అయితే కానీ అగ్గిపెట వచ్చినావా ఆగమొక్కొచ్చినావా ఆగమొక్కపోడా. ఆగమొక్కపోనే మొన్నటాంది మా ఇంట్లోకి వెళ్ళి అగ్గిపుల్లలన్నీ ఎత్తా అంటే అగ్గిపుల్లలన్నీ ఏమైతాయని మా వాళ్ళు మా అబ్బాయి మస్తులు వెళ్ళి పెట్టుకుంటారు తెలుసా. నిన్ననే పాల చెట్టు కింద పటేల ఇంటి కూడా పంచాయతీ కూడా అయింది. అందుకే అలవాట్ల పొరపాట్లు ఎక్క మూడు అగ్గిపుల్లలు ఎత్తుకొచ్చిన ఇంటికి వెళ్ళి నువ్వు ఖాళీ అగ్గిపెట్టదే అంతే మంట పెట్టుకుందాం. అబ్బో ఈ నల్ల ముఖానికి నరుగుడు తక్కువ వస్తుందా. కదలు మాసాలు గాని కట్టెపులో ఎరకచ్చుకుందాంపా. మబ్బుల్లో తేలుతున్న చినుకైరానా వయ్యారి వాన జల్లైరిగిరానా. చలిపాడుగాను మూడు రోజుల నుంచి ఇక అంటే ఇక పెట్టి పాడైతాను. ఎడకట్టుకు ఒక్కలన్న మంట అట్టు పెట్టి పాడైతలేదు. అట్టప్పుడు గుంపులు గుంపులు కత్తర పోరగాని ఇలా మీద మందు పడ చలిపాడుగాను చలికి ప్రాంతీయమైన జ్వరం నచ్చి పాడు కాలేదు పేరు నచ్చబడు మంట కాకాలే ఇక్కడ పెంటల ఇవ్వాల పంటలు తగ్గి పాడు. అదే వచ్చినా జయమాలే కదిపుకుంటుంది. నాకేమరక అదేమన్నా నా పక్క పొంటి ఇంటిరా నాకు తెలుస్తా అందుకు అడుగుదాంపా. పెళ్ళికోంగ పిల్లడం వచ్చినట్టు మాకు చలి పెడుతుంది మంట పెట్టుకొని పోతా అంటే నువ్వు బోడదయం వేసుకొని అంటే వచ్చినావు. నువ్వెవరు నిలబడారక్కడ కట్టుకుంటే చెప్పు. నువ్వు ఒరే నువ్వు తెలుగు నవ్వు అని మేము మంట పెట్టుకొని పోతాను. ఎంత మాట చెప్పు నేను కూడా ఇంకనాడుకుంటే వస్తాన్నా ఏవల్లన్నా మంట పెట్టిరమ్మో చలి కాకురామని. మరే అగ్గిపెట్టుందా. నా దగ్గర అగ్గిపెట్టలేదు అగ్గిపిల్ల లేదు అయినా నా దగ్గర అగ్గిపెట్టున్నాక నా మంట నేనే పెట్టుకుందును నా పిల్ల నేనే గిక్కుందును మీ దగ్గర దాకా కత్తునా. సరే సరే కానీ నీ అగ్గిపెట్ట వచ్చినా మీరు పోయి గడ్డిదే పోరి. సరే పర అమ్మో చలి పెడుతుంది ఈ లేడమంట కాగి పాడైతుండ్రు ఏమో గడ్డి కుప్ప కోసం అత్తారు కదా వాళ్ళతో పోయి కాగచ్చు. అమ్మో ఈడ కూర్చుంటా ఫస్ట్ అయితే అమ్మా. ఓ నో ఏం తిగ్గిన గడ్డ వచ్చి పాడైతలేదు ఇది కత్తలేదు రవి నాకు ఉత్తన ఎట్లుంది అది గట్టి గట్టుకుంది. ఒరే పాంగిట్లనైందిరా నేను దయ్యాన్ని కాదు నేను లావణ్య అని. నువ్వేం నచ్చి గడ్డి కుప్పలు ఉన్నావు జగదీష్ గారు పాము దయ్యం అనుకోని పడి చచ్చాడు ఆడు జగ్గడు మగ్గు నిప్పిండు కావచ్చు. బగ్గ సెలబెడుతుందని ఎక్కడ తిరిగినా మంట ఎవ్వరు పెడతలేరు మీరు ఎట్లా ఇక్కడికి వస్తారు కదా అని ఇక్కడ కూర్చున్నా. ఒసే దయ్యం ఒకందానా నువ్వు దయ్యం అనుకోని వీడు అదిలి చచ్చాడు ఈ జగ్గడు మగ్గు నిప్పినట్టున్నాడు లేదా జగ్గు.
దయ్యం పోయింది అన్న. దయ్యం పోయింది గాని ఫస్ట్ నీ భయం పోయిన ఆడరా. నట్టు నడిచింది, నట్టు నడిచింది. గడ్డవన్నంత సేపు మస్తు ఎచ్చగుంది. ఒరే పిచ్చి మొక్కపడా, ఈ గడ్డిలు ఎచ్చ ఉంటాయని అన్ని జీవరాశులు వచ్చి గడ్డిరేమంటాయి తెలుసా? అమ్మో నట్టు నడిచింది. నువ్వు నడిచిందా? నేను పోయి మార్చి కచ్చుకుంటా. మార్చి కచ్చుకోపో, నేను చెప్పలేదు ఆ జగ్గడికి మాకు నడిచిందని. ఆ జగ్గాడు పోతే పోని కానీ సుమతి ఆడ మంట పెడతాండి. మనం మనంతా గడ్డిగుంట పోయి తాగుదాం పక్క. ఏంద్రా గడ్డేడు ఉంటది గడ్డి గడ్డి కుప్పల కొన్ని ఉంటది రా పిట్ట కూడా ఎంటే రా ఎట్టవనాని మేయ నీ కోసం తిరుగుతాండా వాడా ఆగో గడ్డి దా కోసం అన్నగాని పోయాడు ఉసప్ప నువ్వు గడ్డిదేవా? గడ్డ మీద కూర్చొని మంచిగా గావుతున్నావు. మేము తీసుకొస్తాం, మీరు గావు. ఆ పెండ్రపంటే అన్ని ఉంటాయి, నేను తేను. లేకపోతే మీ ఇంటికలన్నీ వీకి మంటలేసి వెచ్చా గావుతాం. ఏమనుకుంటున్నారు? మంది గడ్డి కుప్పల పండు పోయి భయపడుకుంటా భయపడకుండా పోయి తీసుకొచ్చిన వాళ్ళ మనుషులం కాదా? మేము తీసుకొస్తే మీరు ఆగుతున్నారు. బర్రెలు గొడ్లు తినే గడ్డి కుప్పలకి తీసుకొస్తే వాళ్ళు తిట్టారా? పోయి గడ్డి కుప్పలకు మేము మంట పెట్టుకుంటాం, చలిగాగుతాం అంటే వాళ్ళు ఇస్తారా? మెల్లగా నక్కలెక్క పోవాలి, కుక్కలెక్క ఎదుర్కొని రావాలి. మేము దారే ఇతరా అని అడుగుతున్నావు, ఇతరా అని అడుగుతున్నావు. ఉక్కన గాలి కూడా వస్తుందా? ఉక్కన గాలి కూడా వస్తుందా? దొరికితే ఏమైతే తెలుసు కదా, ఏమైతే చెప్పే సుమతి. దొరికితే బర్రెండు బాధినట్టు బాధి బజార్లకు తీర్తాడు. వాళ్ళంతా మంట మండుతుంది, అప్పుడు మందరాత్త అంటే ఇంకింత మంట మండుతుంది. ఈ చలికాలం మంట కాకుండా ఏం కాదు, ఆ మంటే సరిపోతుంది. ఆ మంటలు ఎన్నో తట్టుకొనే ఈ మంటలు కాగుతున్నాం. అవని ఇలా బడి పోతున్నావా? అప్పనేం రానే, మేడం కొడుతుంది, నేను నిన్న ఇచ్చిన హోంవర్క్ చేయలేదు, ఇవాళ తప్పిస్తా కడుపు నొత్తుందని. అప్ప నేను కూడా రాయలే, ఎట్లనే నువ్వు కూడా కట్టే కడుపు నొత్తుందని. మా అవ్వ కలవబోయేదంట, కడుపు నొత్తుందని యాక్టింగ్ ఎత్తని చెయ్యి. ఇద్దరం వచ్చి ఆడుకుందాం, కచ్చకాయలు ఆడుకుందాం. అత్తవా మా ఇంటికి అమ్మ బడి కోనన్న కూడా నన్ను బలవంతంగా పంపిస్తుంది. నువ్వు ఆడ గుడికాడికి పోయి జాక్కోవే, నేను అత్తా మెల్లగా. ఆ గుడికాడికి వచ్చినాక చింతకాయ తెంపుకుందామా అని నాకు షెట్ ఎక్కరాదే. అరే పాష, నువ్వు అత్తవారా? అత్తవారా పాష? ఓపో ఆ చింతకాయ తెంపినాక నీ పల్లీరు కొడతారా పాషగా? వీళ్ళేమో పొద్దున్న దాకానేమో బయట దొంగలు, తెల్లారినాక గడ్డి దొంగలు. కరెక్టే అన్న, నువ్వు చెప్పే నిజమే. నేను అన్ని కరెక్టే చెప్తా, నేను అన్ని కరెక్టే చెప్తా. హే పొరగాను, గడ్డి అంతా గాలి పెడతారు ఏంద్ర, నాకు బర్రెడ మెత్తారా అంత మీరే రోజు ఇంత గాలి పెడతారు మీరు. వెల్కమ్ టు సత్తన్న టీవీ. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట అయితే గట్టి కొట్టురి. ఏది చెప్తున్నాను, గంట అయితే గట్టి కొట్టండి. సో మళ్ళీ వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సినర్తి బాయ్ బాయ్. ఇక నుండి రెగ్యులర్ గా పెడతా వీడియోలు, సారీ కొంచెం లేట్ అయింది. సో ఇప్పటి నుండి అయితే మంచిగా పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్.